జయశ్రీ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్య పరిశ్రమను మరింతగా పెంచే విధంగా ఈ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ లో బుధవారం ప్రాధాన్యత రంగాల అధికారులతో కలెక్టర్ వివిధ అంశాలపై సమీక్షించి మాట్లాడారు. ఉద్యానవన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలను రైతులకు తెలియజేసి దీని సాగుకు చర్యలు తీసుకోవాలని భాస్కర్ తెలిపారు. జిల్లాలోని రైతులకు పాడి పరిశ్రమ ద్వారా ఆదాయం లభించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని భాస్కర్ వివరించారు. ఈ సమావేశంలో ఏజెన్సీ షరీఫ్, సిపిఓ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఏలూరులో పోలీసులు హెల్మెట్లతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డిఎస్పీ ఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటించి ప్రమాదాలను నివారించాలని అన్నారు. అలాగే మోటార్ సైకిళ్లను నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ గురించి అవగాహన కల్పించడానికి నగరం మొత్తం మీద బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఏమేదంటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, ఈ హెల్మెట్ ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాణాలను కాపాడుకోవాలంటే ఈ హెల్మెట్ ధరించడం అనేది తప్పనిసరిగా ఉండాలి. యాక్సిడెంట్ అయిన వెంటనే మొట్టమొదటిసారిగా హెడ్ ల్యాండ్ అయ్యి హెడ్ ఇంజరీ అయితే ఎవరు కూడా ప్రాణాలు కాపాడే పరిస్థితి లేదు. కాబట్టి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందిగా ప్రజలందరూ కూడా ఈ ర్యాలీ పూర్వకం కూడా ఈ ర్యాలీ ద్వారా సందేశం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును కలిగి ఉండాలని తహసీల్దార్ జి కనకరాజు అన్నారు. మండలంలో బూత్ లెవెల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో 7వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. అత్తిలిలో మేడబడిలో జరిగిన ఓటర్ల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ కందుల కల్పన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు మంచి పాలకులను ఎన్నుకోవడానికి రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని అన్నారు. 18 ఏళ్ళు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు ఎంతో విలువ ఉందని, మంచి పాలకులను ఎన్నుకోవడంలో ఓటే వజ్రాయుధమని అన్నారు. వాళ్ళ స్వార్థం కోసం ఈ డబ్బులు ఇచ్చి ఈ మంది ఇచ్చి నెగ్గాలి, వాళ్ళ నెగ్గకూడదు మనం నెగ్గాలని చెప్పి డబ్బున్న వాళ్ళందరూ ఎలక్షన్లో పోటీ చేసి మన డబ్బుని మళ్ళీ మనమే ఆ డబ్బుని ఏ రకంగా మళ్ళీ కూడబెట్టాలనేది కూడా ఆలోచిస్తున్నారు. మరి ఇప్పుడు ఖర్చు పెట్టినోడు మళ్ళీ ఏదో రకంగా సంపాదించాలనే ధ్యేయం దృక్పథంతో ఎక్కువగా ఆ రకంగా చేస్తున్నారు. దాన్ని అరికట్టాలని అంటే మనమే దాన్ని తిరస్కరించినట్టయితే మరి ఓటు యొక్క విలువ ఏంటనేది తెలుస్తుంది. ఈ సందర్భంగా పలువురు సీనియర్ ఓటర్లను, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా సన్మానించారు, పండ్లను పంపిణీ చేశారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న వారికి ఓటర్ గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు పోతినేడు శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ కొనగళ్ళ కాంతారావు, హెచ్ఎం పెద్దిరెడ్డి సత్యనారాయణ, ఆర్ఏ దావీదరాజు, విఆర్ఓలు గౌరీశంకర్, నాగేశ్వరరావు, నీలాద్రి కుమార్, బిఆర్ఓలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో చాలా పదవులు ఉంటాయి. కొన్ని ఓటు హక్కు ద్వారా వచ్చే పదవులు, కొన్ని ఆ ఓట్లు వేసిన వాళ్ళ ద్వారా కొన్ని నామినేటెడ్ వచ్చే పదవులు, కానీ రాజ్యాంగం మాత్రం డైరెక్ట్ ఓటు హక్కు ద్వారా వచ్చి చేసిన వాళ్ళకే ఎక్కువ అధికారాలు చేపట్టడం జరిగింది. ఇది మనకు ఓటు హక్కు ఉన్న వాల్యూ. ఒక వార్డ్ మెంబర్ దగ్గర నుంచి ఒక ఎంపీ వరకు డైరెక్ట్గా ఎవరైతే ఓటు ద్వారా గెలిచి వస్తారో వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఎప్పుడు కేటాయిస్తూ జరుగుతుంది. కాబట్టి ఓటు అనేది మీరు కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒకరిని సెలెక్ట్ చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా అతను నచ్చి అతని మీద బాధ్యత అప్పగించారనే ఒక ఉద్దేశంతో రాజ్యాంగం అతనికి ప్రత్యేకమైన అధికారాలు కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఓటు హక్కులు అందరూ
కంపల్సరీగా వాళ్ళకు నచ్చిన విధంగా స్వేచ్ఛాత వాతావరణం చేసుకొని తప్పితే ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి ఒత్తిడికి ఏమీ గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారని కోరుకుంటూ, అట్లాగే ఈ ధనప్రవాహం గురించి మీరు చెప్తున్నారు, మా డ్యూటీ ఎలక్షన్ రోజున ఎట్లా ఉంటుందంటే ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఎవరైతే ఎక్కడి నుంచి అయితే డబ్బులు పట్టుకెళ్తున్నారో, ఎవరైతే ఎక్కడి నుంచి మంచి చేసాలు పట్టుకెళ్తున్నారో, ఈ రకమైన ఉద్యోగం చేయవలసిన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజా ప్రభుత్వం సంబంధించి అధికారులకు సంబంధించి కాపలా ఉద్యోగం అవుతుంది తప్పితే ఓటుని ఎవరికైతే వాళ్ళు వచ్చి స్వేచ్ఛాయుతంగా చేసే ఉద్దేశం అయితే లేదు. అత్రి ఎస్విఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో 7వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో విద్యార్థులచే జాతీయ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో పలు అంశాల్లో నిర్వహించిన క్విజ్, వక్తృత్వం, డ్రాయింగ్ పోటీల్లో తమ కళాశాల విద్యార్థులు జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనిపించారని ప్రిన్సిపల్ పుప్పల ధర్మారావు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 4వ స్థానం సాధించిన దాసం మోహనకృష్ణను, జిల్లా స్థాయిలో ప్రతిభ కనిపించిన ఐలూరి రవికిరణ్ దుర్గారావులను అభినందించారు. ఓటు విలువను విద్యార్థులకు వివరించారు. ప్రజలకు ఇంకా నగదు కష్టాలు తప్పటం లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత 2 నెలల పాటు బ్యాంకుల వద్ద నగదు పొందేందుకు భారీ క్యూ లైన్లలో నిల్చున్నారు. అదే దృశ్యాలు అత్తిలి ఆంధ్ర బ్యాంకు వద్ద తరచూ కనిపిస్తున్నాయి. బుధవారం నగదు పొందేందుకు వచ్చిన ఖాతాదారులు రోడ్డుపై వరకు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. దీంతో స్థానిక పోలీసులు వచ్చి ఖాతాదారులను క్రమ పద్ధతిలో లోపలికి పంపించారు. నగదు తీసుకునేందుకు ఇంకా కష్టాలు తప్పటం లేదని పలువురు ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర బ్యాంకు ఏటీఎంలో నగదు పెట్టకపోవడంతో అసౌకర్యంగా ఉందని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మధురాన్నం పేరుతో వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తణుకు జోన్ ఉప విద్యాశాఖాధికారి జంగం స్వామిరాజు బుధవారం తనిఖీ చేశారు. మధురాన్న పథకంపై ఇటీవల విమర్శలు రావడంతో బలిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన రుచి చూశారు. అన్నం కూరలపై ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రైస్, సాంబార్, గుడ్డు బాగానే ఉన్నాయని విద్యార్థులు చెప్పారని స్వామిరాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బొంగార నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ హెచ్ఎం అరగల గంగరాజు ఉన్నారు. తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు 68 ఆకారంలో ఒదిగి జాతీయ పతాకాలతో 68వ గణతంత్ర దినోత్సవానికి స్వాగతం పలికారు. ప్రధాన ఉపాధ్యాయుడు ఎన్ రమేష్ మాట్లాడుతూ జెండా ప్రాధాన్యతను తెలిపారు. విద్యా కమిటీ చైర్మన్ ఎం శ్రీరామారావు, పిఈటి స్వామి బివి గోపాలరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రి, ప్రభావతి, రమాదేవి, శ్రీనివాస్, రామారావు, రామసూర్యనారాయణ, జగన్మోహిని రాణి తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తణుకు ఎస్కేఎస్టీ మహిళా కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఓటు ప్రాధాన్యతను ఎన్ఎస్ఎస్ చైర్పర్సన్ మల్లెన రాజేంద్ర ప్రసాద్ వివరించారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడతాయని అన్నారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రోగ్రామ్ ఆఫీసర్ డి కుమారస్వామి మాట్లాడుతూ ఓటు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన ఆయుధమని అన్నారు. తణుకు మండలం దువ్వార్ గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల గురించి ఎంపీపీ కట్టా అనంతలక్ష్మి ఇంటింటా క్యాంపెయిన్ నిర్వహించారు. సర్పంచ్ ధనాల లక్ష్మి, ఎంపీటీ బుర్రమణ, విస్తరణాధికారి ఎంఎన్వి రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి కె సుజాత, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను వెంటనే పూర్తి చేయాలని, ప్రారంభించిన వాటిని వెంటనే నిర్మాణం ప్రారంభించాలని కోరారు. స్వచ్ఛ గ్రామంగా తయారు కావడానికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. స్ప్రింగ్బోర్డ్ అకాడమీ స్పోర్ట్స్ వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం విద్యార్థులు, తల్లిదండ్రులకు వివిధ అంశాలపై ఆటల పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ కె రమాదేవి, ఏఓకే సత్యనారాయణ, రమేష్ బాబు, శ్రీహరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. రవాణా రంగం ఆటో కార్మికుల ఉపాధికి తీవ్ర
నష్టం కలిగించే ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏఐటీయూసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 28వ తేదీన తణుకు ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనాల భీమారావు తెలిపారు. 550 రూపాయలు చెల్లించి ఎప్పుడైనా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందే విధానానికి తిలోదకాలు ఇచ్చి రోజుకు 50 రూపాయలు అపరాధ రుసుము చెల్లించే విధానం తీసుకురావడం తగదని అన్నారు. గత సంవత్సరం నుండి ఉత్తర్వులు అమలు చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. జీవోను తక్షణం రద్దు చేయాలని కోరారు. ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో నెంబర్ 1 పాఠశాల వద్ద 7వ జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆకెటి నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మడది ప్రజాస్వామ్య దేశం, ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా 80 సంవత్సరాలు దాటిన వృద్ధులని, 18 సంవత్సరాలు నిండిన యువకులని సన్మానించి ఓటర్లు అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుర్తి లక్ష్మి, టీడీపీ నాయకులు గుత్తి కొండలరావు, పంచాయతీ కార్యదర్శి శుంకర రత్నమాలిక, ప్రధాన ఉపాధ్యాయులు బి భార్గవి, విఆర్ఓ యార్లగడ్డ నాగేశ్వరరావు, విఆర్ఏలు ప్రసన్నకుమారి, ఆకుల సాయి, పి కృష్ణ, సిఏలు ఆర్ మణి, జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.